చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో చేయలేక సంక్షేమ పథకాలు అందించలేక ప్రభుత్వ ధనాన్ని ఖజానాను ఖాళీ చేసి పరిపాలనలో వెనుకబెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొక్కువర దీక్షతో పరిపాలన చేస్తా ఉన్నాడు పర్టికులర్ గా ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు పేద ప్రజలకు మహిళలకు ఇస్తా ఉంటే ఆ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నత కులాల్లో పేదవాళ్ళు ఉంటే చివరికి ఆయన ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేమ్ వస్తుందో పరపతి పెరుగుతుందో అని ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చే క్రమాన్ని కూడా కోర్టుకెళ్లి ఆపాడు పర్టికులర్ గా రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇస్తాంటే కోర్టుకెళ్లి ఆపితే ఎందుకయ్యా అలా వెళ్తున్నామని అడిగితే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పాడు అంటే సామాజికంగా ఒక్క ఒక్క కులం వాళ్లే డబ్బులున్న వాళ్లే ఉండాలా మిగిలిన పేదవాళ్ళు ఉండకూడదని చెప్పి కోర్టుకి వెళ్ళాడు సుప్రీం కోర్టు మొటికాయ వేస్తే ఇంకా కర్కసంగా మాట్లాడుతూ ఉన్నాడు చివరికి నిన్న పిందుర్తులు అనుకుంటా విశాఖ జిల్లాకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఇళ్ల స్థలాలు శ్మశానంతో పోల్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా ఇంత కండకావరం ఎందుకు నీకు నీవేమో ఇవ్వలేకపోయావు పేదలకు సహాయం అందించలేకపోయావు పేదల కోసం ఆలోచించలేకపోయావు కుల ప్రస్తావనతో రాజకీయాలు చేశావు సమాజంలో ఎవరిని దూషించకుండా వదల్లా మరలా చివరికి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తంటే శ్మశానంతో పోల్చావంటే ఉండేది శ్వాశానమా నువ్వు ఉండేది ఎక్కడా అంటే నీవు నీ వాళ్ళు ఉంటేనేమో అది బ్రహ్మాండమా మా వాళ్ళు ఉంటేనేమో పేదవాళ్ళు ఉండేదాన్ని మా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళకి సహాయం చేస్తే శ్మశానాలతో పోలుస్తావా అందుకని చంద్రబాబు అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో పేదలకు దగ్గరకు వచ్చి ఓటు అడిగే అర్హత లేదని చెప్తా ఉన్నా